రాంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో కూనవరం మండలం టేకులబోరు గ్రామంలో వరద బాధితులకు సుమారు 750 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగం శ్రీకాంత్, యడవల్లి భాస్కర్, పొడియం అప్పారావు, నియోజకవర్గ యువత అధ్యక్షులు మఠం భాస్కర్, ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులు శ్రీకాంత్, రామకృష్ణ పాల్గొన్నారు. భాస్కర్ గారు అది వచ్చిండు వచ్చిండు కింద పడుతున్నాయి బాలయ్య అన్న తీసుకుంటున్నాయి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అందరూ కూడా తెలుసుకుంటున్నారు ప్రజలందరూ కూడాని. ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బృందాలు వచ్చాయి. అలాగే మా బృందంతో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా మేము పంపిణీ చేస్తున్నాం. మా నాయకుడు కూడా త్వరలోనే రాబోతూ ఉన్నారు. ముప్పు మండలాల ప్రజలందరూ కష్టాలు తెలుసుకొని ఉన్నారనేసి తెలియజేసుకుంటూ లోకల్ ఎమ్మెల్యే వచ్చి కానీ కనీసం ఇలా పరిస్థితులను తెలుసుకునే పరిస్థితి లేదండి. మొన్న ఒకరోజు పూర్ణవరం మండలం కోతులగుట్ట వచ్చి ఇక్కడ వాతావరణం చూసి ఆవిడకు వాంతులు వచ్చినాయి అంటుంది. నిజంగా మరి ప్రజలు ఆవిడకి వాంతులు వస్తే మరి ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారండి? వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి కష్టం వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడి వారి వాతావరణానికి అలవాటు అయిపోయి ప్రజల రెండు చేతులతో ఇలా పట్టేసి అదే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కరు బాబు నువ్వు అవతల పక్కరా ఇవి ఈ రెండేంటిది ఏంటి మరి రాపించునమ్మా పేరు రాపించిన రామ్ గారి పేరు కూడా రాపించురా ఎవరో మలా ఎవరు కాదు కాదు పేరు రాపించు